హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, టేస్టీ కుకింగ్ ఛానల్కి స్వాగతం. నేను మీ ప్రశాంతి. ఈరోజు చాలా టేస్టీగా క్విక్గా అయిపోయే పొటాటో లాలీపాప్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మరి పొటాటో లాలీపాప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ వచ్చేసేసి బంగాళదుంపల్ని చక్కగా ఉడకపెట్టుకోవాలండి. ఈ విధంగా ఉడకపెట్టుకున్న బంగాళదుంపలన్నింటినీ కూడా తురిమేసుకోండి. మెత్తగా మ్యాష్ చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా మీరు ఎన్ని బంగాళదుంపల్ని ఉడకపెట్టుకున్నా కూడా అన్నింటినీ కూడా ఇదే విధంగా తురుముకోండి. తురుముకుంటే మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. మధ్య మధ్యలో బంగాళదుంప ముక్కలు అనేవి తగలకుండా ఉంటాయి. వీలైతే ఈ విధంగా తురుముకోండి. ఇక్కడ వచ్చేసేసి నేను మీడియం సైజ్ బంగాళదుంపలు మూడింటిని తీసుకున్నానండి. ఈ విధంగా తురుముకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వేయించుకున్న ధనియాల పొడి, అలాగే 1.5 టేబుల్ స్పూన్ వరకు కారపొడిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు మైదాపిండిని కూడా యాడ్ చేసుకోండి. మైదాపిండి ప్లేస్లో కార్న్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 కప్ వరకు బ్రెడ్ క్రమ్స్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం, అలాగే ఉల్లిపాయలను కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుందండి. ఇవన్నీ కూడా బంగాళదుంపతో చక్కగా కలిసే విధంగా కలుపుకోండి. మీరు కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని 1 నిమిషం పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి 1/2 కప్ వరకు బ్రెడ్ క్రమ్స్, అలాగే చిటికెడు ఉప్పు, చిటికెడు మిరియాల పొడిని యాడ్ చేసుకొని బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న బ్రెడ్ క్రమ్స్ని కూడా 1 నిమిషం పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మైదాపిండిని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ స్మూత్ పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదండి, మనము ఈ బాల్స్ని ప్రిపేర్ చేసుకునే ముందు చేతులకు కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాతకి మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న రౌండ్గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన సైజులో మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నింటినీ కూడా కార్న్ ఫ్లోర్ మైదాపిండి పేస్ట్లో ఓసారి ఈ విధంగా డిప్ చేసుకొని తర్వాతకి బ్రెడ్ క్రమ్స్లో కూడా చక్కగా బ్రెడ్ క్రమ్స్ అంతా కూడా ఈ బాల్స్కి బాగా పట్టే విధంగా చూసుకోండి. బ్రెడ్ క్రమ్స్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా లాలీపాప్స్ అన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. చూసారు కదా, ఇక్కడ నేను అన్నింటినీ ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి. ఆయిల్ అనేది కొంచెం వేడైతే సరిపోతుందండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవద్దు. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చక్కగా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఒక పేపర్ నాప్కిన్ ఉన్న ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. అలాగే మిగతా పొటాటో లాలీపాప్స్ అన్నింటినీ కూడా ఇలాగే నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ పొటాటో లాలీపాప్స్ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న లాలీపాప్స్ అన్నింటిపైన టూత్పిక్ని పెట్టేసేసి టమాటా కెచప్తో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉండే పొటాటో లాలీపాప్స్ రెడీ అయిపోతాయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే స్నాక్ రెసిపీ. తప్పకుండా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.